ఇంకో కొంప కంటి అగ్గి పెట్టిండు సార్. అడ వరంగల్ కాడ ఏమన్నాడు, ఏది జైలు, జైలు గులగొట్టి హాస్పిటల్ వెళ్తా అని చెప్పేసి 11,500 రూపాయలకు ఆ భూమిని కుదబెట్టిండు. ఎక్కడ? మహారాష్ట్ర బ్యాంక్లో. బ్యాంక్లో ఎవరు బక్క చెడుతున్న ఆధారాలతో సహా. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ 3 తారీఖుగా ఇవాళ 2 తారీఖు కదా, రేపు జీవం వస్తుంది చూడరు, ఇవాళన్నా రేపన్నా వస్తుంది జీవం. ఆగస్టు 4 నుండి వైన్ షాపుల టెండర్లు విడుదల చేయబోతా ఉన్నాడు. ఆగస్టు 4 నుంచి, అంటే ఎల్లుండి నుంచి, ఈ ఆగస్టు 4 నుంచి 18 తారీఖు వరకు దరఖాస్తులు సమర్పించాలి. టెండర్ల దరఖాస్తుకు తేదీలు ఇవి. ఆ తర్వాత 20 లేదా 21 తేదీ నాడు డ్రా తీస్తారు. డ్రా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైన్ షాపుల సంఖ్య 21,50. 21,50 వైన్ షాపులు ఉన్నాయి. ఒక్కొక్క వైన్స్ కు ఒకరు టెండర్ వేస్తే 2 లక్షల రూపాయలు దరావత్ కట్టాలి. డిపాజిట్ పెట్టాలి. అవును, 2 లక్షలు. ఆ డిపాజిట్ అంటే పోతుంది, మళ్ళీ రాదు, ఇంకా వచ్చు లేదు. ఒకవేళ పోతే ఈ 21,50 ఇంటూ 2 లక్షలు 430 కోట్లు కాలి కాగిదాలమ్మే. కాగిదాలమ్మి 430 కోట్ల రూపాయలు ఇప్పుడు వైన్స్ టెండర్ల ద్వారా. యాక్చువల్ గా వైన్స్ టెండర్లు ఎప్పుడు ముగిస్తున్నాయి? తర్వాత దీనికి 100 మంది వాడతారు, మళ్ళీ ఒక్కొక్కదానికి ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక్కరు టెండర్ వేస్తేనే ఇంత. ఒకవేళ ఒక్క వైన్స్ కు 10 మంది వేసినా గానీ ఇది ఎంత అవుతుంది? 20 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి. ఒక వైన్స్ కి 20 లక్షల రూపాయలు 4,300 కోట్లు అయితాయి కానీ దీని ద్వారానే మేబీ. అయితే ఒక్క ఇప్పుడు ఏం చేస్తామండి, ఇప్పుడు 4,300 కోట్లు ఇప్పుడు బుకెత్తేందుకు పైసలు లేవు కదా. 4,300 కోట్లు యాక్చువల్ గా వైన్స్ టెండర్లు ఎప్పుడు వేయాలంటే నవంబర్ లో వేయాలి. నవంబర్ 2023 పిలవాల్సిన టెండర్లను ఆగస్టు, ఇవాళ జీవో వస్తుంది చూడ్రి, ఇవాళ జీవో ఇస్తాడు ఆగస్టు నెలలోనే ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే నవంబర్ దాకా రాముడేవుడో రాకాష్ దేవుడో ఈయన సర్కారు ఉంటుందా పీతుందా తెలియదు. ఇప్పుడు పైసలు బుక్కే తందుకు లేవు కాబట్టి రాబోతున్న కాలానికి పెట్టబోతున్న టెండర్లు ఇవి. ఇవాళ జీవో విడుదల చేస్తాడు. 4 తారీఖు నుంచి 18 తారీఖు దాకా టెండర్ల దరఖాస్తులకు తేదీ ఖరారైంది. 20 లేదా 21 తారీఖు నాడు వీళ్ళు డ్రా తీయబోతా ఉన్నారు. ఈయన కరెక్ట్ గా ఎప్పుడు 18 తారీఖు వరకల్లా ఒక 4-5 వేల కోట్ల రూపాయలు వైన్స్ల రూపంలో ఇక్కడ జమ చేసుకుంటాడు. ఆర్టీసీ పైన అట్లా అయిపోయిందిగా, ఇప్పుడు వైన్స్ల మీద మాట్లాడిగా. ఇన్కమింగ్ ఇట్లుంటది, అవుట్ గోయింగ్ అయితే అసలు మాట్లాడిగా. ఇంకా అవుట్ గోయింగ్ తర్వాత టాపిక్ తర్వాత మీరు చూడండి, ఇది జరగకపోతే నన్ను అడుగురి. వైన్స్ల టెండర్లు ఇలా జీవో వస్తుంది, రేపటి నుంచి దరఖాస్తులు తీసుకుంటారు, ఎల్లుండి నుంచి దరఖాస్తులు తీసుకుంటారు, ఇది సత్యం. అయిపోయింది ఆల్రెడీ, వ్యవహారమే అయిపోయింది. ఇవన్నీ చెప్పొద్దని చెప్తారు. ఇక ఒక ఆయన అయితే పోనే ఎత్తలేడు, నేను ఎంక్వైరీ చేస్తా ఉంటే పోనే ఎత్తలేడు, అన్న నువ్వు చేయకన్నా దండం పెడతా. అసలు విషయం ఏంది, ఈ వైన్స్ల మీద తాగి పడేసిన ఖాళీ సీసాల మీద తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తున్న కేసీఆర్ ఏమైనా సిగ్గుందా, ఏమైనా శరముందా మన ప్రభుత్వానికి? నేను ఒక మాట అడగదలుచుకున్నాను నిన్ను కూడా. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క నిమిషం తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఏడవునా సార్? ఆల్కహాల్ కన్సంప్షన్ లో తెలంగాణ రాష్ట్రంలో 143% మంది ప్రజలు ఆల్కహాల్ తాగుతున్నారు. భారతదేశంలోనే అత్యధిక తాగుబోతులున్న రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది తెలంగాణ. అరుణాచల్ ప్రదేశ్ ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ట్రైబ్స్ ఎక్కువ. ట్రైబ్స్ కి కొన్ని ప్రత్యేక చట్టాలని వారు సారా కాసుకొని తాగడానికి లేకపోతే ఇటువంటివి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొనుక్కోవాల్సిన పని లేదు కానీ ఆల్కహాల్ కన్సంప్షన్ మాత్రం చేస్తారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రము మొత్తం ఎంటైర్ ట్రైబ్స్ పక్కకు పెడితే ఎంటైర్ భారతదేశంలోనే ఎక్కువ మంది తాగుబోతులను తయారు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మన రాష్ట్రము తాగి పడేసిన కాల్సీసాల మీద నడుస్తుంది.
రెండు రోజులు రాష్ట్రంలో తాగుబోతులు స్ట్రైక్ చేస్తే కేసీఆర్ గుడ్లెల పెడతాడు. ఇక ఇది ఎంత ప్రమాదకరమైన సూచికరం చూడండి. ఇక భారతదేశంలో తెలంగాణ ఏ రంగులో కనిపిస్తుంది, ఏ రంగులో కనిపిస్తుంది చూడండి. అత్యంత తక్కువగా ఆల్కహాల్ తీసుకునేటువంటి రాష్ట్రాల్లో గుజరాత్, yes. ఆ తర్వాత ఇక్కడ కాశ్మీర్ ప్రాంతంలో, జమ్మూ ప్రాంతంలో ఉంటుంది. ఇగో ఉత్తరప్రదేశ్ లో 14.5% మంది, బీహార్ లో 115 మంది, ఆ తర్వాత జార్ఖండ్ లో 134, ఛత్తీస్గఢ్ లో 134, తెలంగాణలో 143.4% మంది తాగుడుకి అలవాటు అయిపోయారు. సూడిగా తెలంగాణ రాష్ట్రానికి ఈ రకంగా ముందు తీసుకుపోయిండు. 143 మంది తాగుకుంటా కూర్చుంటే వాని ఆలోచన ఎక్కడిది, ఇంకా వాని ఉద్యమం ఎక్కడిది, వాని వారి భవిష్యత్ ఎక్కడిది, వాడు విద్య గురించి ఎందుకు ఆలోచిస్తాడు, వైద్యం గురించి ఎందుకు ఆలోచిస్తాడు. అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు ముందున్నారంటే దానికి అర్థం కారణం ఏంటంటే అక్కడ శీతల ప్రదేశం, వాళ్ళకు కొంతవరకు వాళ్ళు సారా కాసుకునే హక్కులు ఉన్నాయి, వాళ్ళు సారా కాసుకునే హక్కులు ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకొని మన రాష్ట్రాన్ని ఎడికి తీసుకో. ఇవి నా లెక్కలు కాదు, ఇండియా టుడే గ్రూప్ ఇచ్చిన డాటా ఇది, ఈ తిన్మార్ మల్లన్న లెక్కలు కాదు. ఇప్పుడు ఈ దాన్ని ఇంకా జర ముందుకు తీసుకుపోవాలని, ఇంకా ముందుకు తీసుకుపోవాలి, ఈ తాగుబోతులను ఇంకా జర పెంచాలనే ఉద్దేశంతో ఇగో ఈ నమూనాలో ఇవాళ వైన్స్లకు టెండర్లు వేసే జీవో కార్యక్రమానికి మూడు నెలల ముందే వైన్స్లకు టెండర్లు పిలుస్తున్నాం. మూడు నెలల ముందే ఎందుకు ఇవ్వయా పెన్షన్ పైసలు, మూడు రోజుల ముందే ఎందుకు ఇవ్వయా జీతం పైసలు, ఇవి అడగాల వద్దా ప్రజలారా. ఇప్పుడు ఇవాళ దిగుతుంది చూడరు, ఇవాళ జీవో దిగుతుందిగా, దిగి 4 తారీఖు నుంచి 18 తారీఖు దాకా టెండర్లు దరఖాస్తు గడువు. ఇక ఇది చూసి ఒకరోజు ఇట్లా ఆప్తే ఆపడం కానీ మొత్తానికి అయితే ఆపడు, ఆపడైతుండదు. ఆగస్ట్ లో అప్పుడు అయితే ఉండదు. అయిపోయింది దీని కథ. ఈ రకంగా అటు ఆర్టీసీ పని అయిపోయింది. ఇప్పుడు ఆల్కహాల్ దుకాణం తెరిచిండు సారు. ఈ ఆల్కహాల్ దుకాణము, ఈ కార్యక్రమాలు అన్ని చూసిన ప్రజలారా, మీరు ఒక్కటే ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోరి, రాష్ట్రం ఆగమైతుందన్న. అంతే, రాష్ట్రం అనంతమైనటువంటి అగాధంలోకి పడిపోతా ఉంది. దీన్ని కాపాడుకోకపోతే మన పిల్లలకు భవిష్యత్తు లేదు. కేసీఆర్ అనేటువంటి ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఇంత దరిద్రానికి, ఇంత మోసానికి తెరలేపిండు. అతడు ఏం చేసిండంటే, ఇక నా తర్వాత ఎవడు ముఖ్యమంత్రి వచ్చినా ఏమీ చేయకూడదు అనేటువంటి ధోరణిలో మొత్తం చిల్లం కళ్ళం చేసేసిండు రాష్ట్రాన్ని.